మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పది పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు ప్రధాన కీలక అనుమానితురాలు షానాజ్ బేగం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మహేష్ బ్యాంక్ సర్వర్ నుంచి పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు బదిలీ అయిన నూట ఇరవై తొమ్మిది ఖాతాలకు సంబంధించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు బెనిఫిషియరీ ఖాతాలుగా యాడ్ అయిన కరెంట్ అకౌంట్లకు సంబంధించి హిందుస్థాన్ ట్రేడర్స్ నిర్వాహకుడు వినోద్ కుమార్ ఫార్మా హౌస్ కు చెందిన సంపత్ కుమార్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు వీరి ఫోన్లను పరిశీలించగా ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ నేరంలో పాత్రపై రావాల్సిన స్పష్టత రావాల్సింది కీలక అనుమానితురాలు షానాజ్ బేగం బషీర్బాగ్ బ్రాంచ్లో ఈ నెల పదకొండున సేవింగ్ ఖాతా తెరిచినట్లు గుర్తించారు బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసింది సైబర్ నేరగాళ్లే అని నిర్ధారణకొచ్చారు బ్యాంకుకు మాల్వేర్ పంపడం ద్వారా సర్వర్ను యాక్సెస్ చేశారా లేక సర్వర్లోకి ప్రవేశించడం ద్వారా లావాదేవీలు జరిపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు బజరహిల్స్ లోని సంస్థ సర్వర్ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఐటీ నిర్వాహకులను ఆరా తీశారు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ ఎక్స్పర్ట్స్ టీం పోలీసులకు సహకారం అందిస్తోంది పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ హేమ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు హేమ యా స్వాతి సంచలనం సృష్టించినటువంటి మహేష్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఫ్రాడ్కి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ముఖ్యంగా అటు సిసిఎస్ పోలీసులు మొదటిగా దీనిపైన నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు నాలుగు స్పెషల్ థీమ్స్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు పది ప్రత్యేక బృంద బృందాలను ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ముందు ఇటు ఇంటి దొంగల పని ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే అటు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఐటీని అలాగే టెక్నికల్ కి సంబంధించినటువంటి అధికారులను కూడా విచారించారు అదే విధంగా గత ఆరు నెలలుగా ఎవరైతే ఉద్యోగం మానేశారో వాళ్ళకి కూడా అటు పోలీసులు విచారిస్తూ ఉన్నారు అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా ఇటు పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు ఇక మెయిన్ ఇక్కడ అలియా హుసేన్ కి సంబంధించినటువంటి వినోద్ అలాగే హౌస్ కి సంబంధించినటువంటి మరో వ్యక్తి సంపత్ వీళ్ళిద్దరిని కూడా ఇటు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎందుకంటే ముందుగా ఇదంతా ఈ ఫ్రాడ్ అంతా చేయడానికి ఈ సైబర్ కేటగాలు దాదాపు రెండు నెలల నుంచే ప్రయత్నాలు అలాగే రెండు నెలల నుంచే ప్లాన్ వేసుకున్నారు అదే విధంగా ఆదివారం ఉదయం ఇది హ్యాక్ చేశారు అయితే హ్యాక్ చేసినటువంటి సమయంలో మెయిన్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి చెస్ట్ అకౌంట్ నుంచి డబ్బులను కాజేశారు అయితే మహేష్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అకౌంట్ హోల్డర్స్ ఎవరు అకౌంట్స్ నుంచి డబ్బులు తీసుకోలేదు కానీ మెయిన్ చెస్ట్ అకౌంట్ నుంచే తీసుకున్నారు అంటే ఈ బ్యాంక్ మెయిన్ సర్వర్ ఐడిని అదే విధంగా బ్యాంక్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాస్వర్డ్ ని కూడా ఇటు ఈ సైబర్ ఫ్రాడర్స్ చేతిలోకి వచ్చింది దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఈ బ్యాంక్కి సంబంధించినటువంటి పూర్తి సర్వర్ మొత్తం ఈ కేటుగాళ్ల చేతిలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఈ ఫ్రాడ్ చేశారో ఆ సమయంలో యూజ్ చేసినటువంటి మెయిల్స్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అంతా కూడా సైబర్ కేటగాలు పూర్తిగా ఎప్పుడైతే బ్యాంక్ అధికారులు దీనిపైన ఒక స్పష్టత వచ్చిందో అప్పటికే పూర్తిగా దాన్ని అంతటిని మాయం చేశారు అదేవిధంగా ఈ ఫ్రాడ్ చేసినటువంటి సమయంలో గాంధీనగర్కి చెందినటువంటి ఒక ఒక షాప్లో ఒక ఇంటర్నెట్ షాప్లో వీళ్ళు కాసేపు అక్కడ ఉన్నటువంటి ఆ ఐపీ అడ్రస్ని కూడా వాడుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు వెంటనే ఇటు గాంధీనగర్ కూడా పోలీసులు వెళ్ళి ఆ ఇంటర్నెట్ షాప్ యజమానిని కూడా ప్రశ్నించారు అయితే అప్పుడు అతను చెప్పిన సమాధానం ఒకటి అతను వైఫై అంటే ఇంటర్నెట్ షాప్కి సంబంధించినటువంటి ఫ్రీ వైఫై ట్వంటీ ఫోర్ హవర్స్ అందుబాటులో ఉంటుంది ఆ సమయంలో ఎవరు వాడుకున్నారో అనేది మాత్రం నాకు తెలియదని అని కూడా అతను చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఈ ఫ్రాడ్ జరిగిందో ఈ మోసం జరిగిందో ఆ సమయంలో అక్కడ ఆ వైఫై పాస్వర్డ్ని ఎవరెవరు యూజ్ చేసుకున్నారు ఏ మొబైల్స్లో కానివ్వండి ఏ ఏ సిస్టమ్స్లో ఈ దానికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ అలాగే వైఫై యూజ్ చేసుకున్నారు అనే కోణంలో కూడా ఇటు సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ఎప్పుడైతే వీళ్ళు చెస్ట్ అకౌంట్ నుంచి దాదాపు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ క్రోర్స్ కాజేశారో వెంటనే మూడు ప్రధాన అకౌంట్స్కి వీళ్ళు పంపించారు ఆ మూడు ప్రధాన అకౌంట్స్ కూడా ఈ నెల పదకొండున అలాగే ఈ నెలలోనే అంటే ఈ ఫ్రాడ్ జరిగిన ఒక పది రోజుల ముందు వాళ్ళు కరెక్ట్ కరెంట్ అకౌంట్స్గా ఓపెన్ చేశారు కాబట్టి మెయిన్ ఇందులో షాజాన్ అనే ఒక మహిళ పాత్ర కూడా ఉంది తను పూణెలో ఉంటుందని అలాగే ఈ నెల పదకొండు తారీఖున ఇక్కడ బజార్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసింది డైరెక్ట్ చెస్ట్ అకౌంట్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు అమౌంట్ కాజేశారో డైరెక్ట్ ఆమ్ అకౌంట్కే సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్ వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు సో మెయిన్ ఇప్పుడు సస్పెక్టెడ్గా ఉన్నటువంటి ఆ మహిళకి వెంటనే ఫ్రాడ్ జరిగిన వెంటనే పోలీసులు అలాగే ఇటు బ్యాంక్ సిబ్బంది కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం అలాగే తన పరారీలో ఉంది ప్రజెంట్ తనని పట్టుకుంటే ఈ బ్యాంక్కి సంబంధించినటువంటి ఫ్రాడ్ అలాగే దీని వెనక ఉన్నటువంటి ముఠా వివరాలు అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఇది ఇదివరకు కూడా ఇలాంటి మోసాలు జరిగాయి కాబట్టి నైజీరియన్ పాత్ర ఏమైనా ఉందా ఖచ్చితంగా నైజీరియన్ పాత్ర ఉంటే వాళ్ళు అటు రష్యా అలాగే చైనాకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేశారు కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైన ప్రధానమైన ముఠాన్ని పట్టుకునే పనిలో మాత్రం ఇటు సిసిఎస్ పోలీసులు ఉన్నారు నరేష్ రైట్